చూద్దాం. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా వినూత్న కోర్సుకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్లో బీఎఫ్ఎస్ఐ రంగాలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యను గుర్తించామని, అన్ని శాఖల్లో భర్తీ ప్రక్రియ చేపట్టామన్నారు. నాలెడ్జ్, కమ్యూనికేషన్ ఉంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయని, చదివిన డిగ్రీకి మార్కెట్లో ఉన్న డిమాండ్కు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోందని, ఆ వ్యత్యాసాన్ని పూరించేందుకు ఈ నైపుణ్యాభివృద్ధి కోర్సు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తుందని, డిఎస్సి గ్రూప్స్ విభాగాల్లో మరో 35,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. త్వరలో మరో 35,000 పోస్టులు భర్తీ చేస్తామని సీఎం వెల్లడించారు. డిసెంబర్ 7, 2023 నాడు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన 90 రోజుల్లోనే 30,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నియామక కార్యక్రమాన్ని ఏఎల్బి స్టేడియంలో మేము బాధ్యత తీసుకున్నామో, అదే ఎల్బి స్టేడియంలో ఉద్యోగ అవకాశాలు పొందిన విద్యార్థులనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను కూడా అక్కడికి ఆహ్వానించి 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం ఎలా ఉంటుందో ఆ కుటుంబ సభ్యులతో చేరి రాష్ట్ర ప్రభుత్వం ఆనందంలో భాగం పంచుకోవడం జరిగింది. డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇతర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నియామకాల కోసం దాదాపుగా ఇంకొక 35,000 ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పోటీ పరీక్షలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. రాబోయే 2-3 నెలల్లో ఇంకొక 35,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లను చేయడం జరుగుతుంది.